సో కేరళ ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది, రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దీనికి ముఖ్యమైన కారణం కరోనా సంక్షోభము చాలా తీవ్రంగా ఉంది కేరళలో. సో అందువల్ల ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఈలోగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అది ఆల్రెడీ భారీ వర్షాలకు కారణమవుతుంది. ఆల్రెడీ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి, తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో ఇప్పుడు ఒక సంక్షోభం, ఒక విపత్తు పోకముందే మరో విపత్తు కూడా కేరళకు వస్తుంది. సో ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఎవరూ క్షమించరు. అది అంతకన్నా తప్పి దుర్మార్గమైన ఇంకేమీ ఉండదు. ప్రజలు పాండమిక్తో బాధపడుతున్నప్పుడు పొలిటికల్ సెలబ్రేషన్కి అసలు స్కోపే లేదు. మేము సెకండ్ టైం గెలిచాం, చారిత్రాత్మక విజయాన్ని సాధించాం కనుక దాన్ని భారీగా జనరంజకంగా ప్రజలందరినీ సమీకరించి చేస్తామనే ఆలోచన చేయకూడదు. అఫ్కోర్స్ ఇంతవరకు ఆలోచన చేస్తున్నట్లే వార్తలు రాలేదు, కానీ ముందుగా చెప్తున్నా అలాంటి ఆలోచన పాండమిక్ టైంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కారణమవుతుంది. బహుశా అది చేయరనే నమ్ముదాం. ఇక రెండవది ఏంటంటే పాసిబిలిటీ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయడం, చాలా సింపుల్గా ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని కంప్లీట్ చేసుకోవడం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ ఏంటంటే మే 24లోగా ప్రమాణ స్వీకారం చేయాలి, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాలి. ఒక పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన ఒక ముఖ్యమంత్రి మళ్ళీ ప్రజల తీర్పును పొందినా కూడా రాజ్యాంగ రీత్యా క్యాబినెట్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. తిరిగి ప్రాసెస్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసడానికి ఏ ప్రక్రియ అయితే అనుసరిస్తారో ఆ ప్రక్రియ అనుసరించాల్సిందే. ఇది రాజ్యాంగపరమైన అంశం. ఎందుకంటే చాలామందికి అనుమానం వస్తుంది, ఏముంది సేమ్ పార్టీ గెలిచారు కదా, సేమ్ చీఫ్ మినిస్టరే కదా, బహుశా క్యాబినెట్ కూడా సేమ్ ఉంటే ఉండవచ్చేమో. సో సేమ్ ఉంచుకున్నా కూడా రాజ్యాంగంలో అభ్యంతరం లేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు అనొచ్చు. కానీ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ ఏంటంటే డెఫినెట్గా సెకండ్ టైం గెలిచిన వారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. ఇప్పుడు భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు, ఓ ఏడాది తర్వాత మళ్ళీ కలుస్తాం అనుకో, చట్టం ఒప్పుకోదు, మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. సో ఇది కూడా అంతే. సో అందువల్ల ప్రాసెస్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాలి. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయాలన్నా ఎంత చిన్న కార్యక్రమం అయినా ఎంతో కొంత జనం అయితే కలవక తప్పదు, ఎందుకంటే దాన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళన్నా రావాలి. సో అఫ్కోర్స్ అందరూ మాస్కులు ఫేస్ షీల్డ్లు పెట్టుకొని ప్రమాణ స్వీకారాలు చేయొచ్చు, ఏర్పాట్లు కూడా చేయొచ్చు, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఒక్కొక్క క్యాబినెట్ మినిస్టర్ దోగజ్కా దూర్ మెయింటైన్ చేస్తూ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ అంతకన్నా ఒక సలహా ఏమొస్తుంది అంటే అసలు ఆన్లైన్లో ప్రమాణ స్వీకారం చేస్తే అయిపోతుంది కదా, ఇది ఒక కొత్త ట్రెండ్, గ్లోబల్ ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు. కేరళ మోడల్ అనే పాండమిక్ మేనేజ్మెంట్గా కూడా ఉంటుంది, సింబాలిక్గా కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సోషల్ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ గురించి అందరము చెప్తున్నాం కనుక. సో ఒక ముఖ్యమంత్రి తన క్యాబినెట్ సహచరులతో ఆన్లైన్లో ప్రమాణ స్వీకారం చేస్తే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ కదా అనే సలహా ముందుకొస్తుంది. అఫ్కోర్స్ ఈ సలహాకు కాన్స్టిట్యూషనల్గా ఏమైనా అడ్డంకులు ఉంటాయా చూడాలి. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని హైకోర్టు ప్రొసీడింగ్ నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వరకు ఆన్లైన్లో ప్రొసీడింగ్ జరుగుతున్నాయి. అంటే జడ్జిలు ఆన్లైన్లో లాయర్ల వాదనలు వింటున్నారు, ఆన్లైన్లోనే ఇవాళ ఆఖరికి ఈ ఆన్లైన్ ప్రొసీడింగ్స్కు మీడియాకు యాక్సెస్ ఇస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ఒక యాపే రిలీజ్ చేసింది. అలాగే ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సమావేశము ఆన్లైన్లో జరుపుతున్నారు, పిల్లలు పరీక్షలు ఆన్లైన్లోనే రాస్తున్నారు. సో మీకు పెద్ద పెద్ద రీసెర్చ్ మీటింగ్స్, ఎక్స్పర్ట్ మీటింగ్స్, అంతర్జాతీయ మీటింగ్స్, ప్రపంచ వివిధ దేశాధినేతల శిఖరాగ్ర సభలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో ఈ రకరకాల సమ్మిట్ మీటింగ్స్ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఒక ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఆన్లైన్లో ఎందుకు జరగకూడదు? సో ఆన్లైన్లో జరగడానికి కాన్స్టిట్యూషనల్గా ఏమి అడ్డంకి? ఏమైనా సంతకాలు ఆ ఫార్మాలిటీస్ ఉంటే తర్వాత చేసుకోవచ్చు, పెద్ద అభ్యంతరం లేదు. అందువల్ల ఇలా ఆన్లైన్లో ప్రమాణ స్వీకారం చేసుకోవడం ద్వారా కేరళ ముఖ్యమంత్రి మరో చరిత్ర కూడా సృష్టించే అవకాశం ఏర్పడుతుంది. బహుశా ఎవరైనా ఈ సలహా ఇప్పటికే కేరళ సీఎం దాకా పోవచ్చు, ఆన్లైన్లో ప్రమాణ స్వీకారం తప్పనిసరిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆలోచించాలి.